ఐఏఎస్ ఆఫీసర్లను కానీ ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళు వదలట్లేదు. ఏం చేస్తారా అధికారులు? ఈరోజు అధికారులు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ప్రజాదరణ కోల్పి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అంత మాత్రాన ఆ ప్రభుత్వాలకు ఏదైతే ఉంటుందో దానికి అనుసరణగాను అధికారులు పనిచేస్తారు. అలా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్లు చేయడం, నోటీసులు ఇవ్వడం, వేధించడం సమంజసమా? ఇదే నేను ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా అందరికీ కూడా తెలిసిన అంశమే, ఇక్కడ నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఉదాహరణకి ప్రతిజ్ఞ గారు అప్పుడు సీఎంఓలో, చంద్రబాబు నాయుడు గారు హామీలో సీఎంఓలో పనిచేశారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకు కీలకమైనటువంటి పోస్ట్ని ఇవ్వలేదా? సతీష్ చంద్ర గారి విషయంలో మేమేమన్నా రాంగ్గా వ్యవహరించామా? సాయి ప్రసాద్ గారు మీకు అత్యంత ఆప్తులు, సీఎంలో పనిచేశారని తెలిసి కూడా ఆయన రెవెన్యూ సెక్రటరీగా పెట్టుకొని అత్యంత బాధ్యతలు ఆయనకి ఇవ్వటం జరిగింది కదా. అధికారులపైన ఎందుకు మనకు కోపం? అలాగే ఠాకూర్ గారు మీ హయాంలో ఎలక్షన్స్ టైంలో డీజీపీగా పనిచేసిన ఠాకూర్ గారికి మేము అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పోస్టు ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదా? అలా అధికారులను ఎప్పుడు కూడా టార్గెట్ చేయకూడదు అన్నటువంటిది మా భావన. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను అనుసరించుకొని వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు పలాని వ్యక్తులుగా ముద్ర వేసి వాళ్ళు హింసించే విధంగా మీరే ట్రయల్ చేస్తున్నట్టుగా పేపర్లో రోజు కథనాలు రాయించి వాళ్ళు వేధించడం సరైనటువంటి అంశం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రభుత్వం మీదుండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. శాశ్వతం కాదు ఎవరు కూడా, కానీ సిస్టమ్ శాశ్వతం. సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా తప్పు చేసినంటే యాక్షన్ తీసుకోండి. అటు రాజకీయ నాయకులను వదలకండి, ఇట్లా అధికారులు వదలకండి. కానీ అవి ఏమి ప్రూవ్ చేయకుండా, అవి ఏమి మీరే క్రియేట్ చేసుకొని పేపర్లలో రాయిస్తూ రోజు టార్గెట్ చేస్తూ వ్యవహరించేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఎప్పటికీ కూడా ఆరోగ్యమైనటువంటిది కాదు. అధికారులను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? డిఎస్పీ పోస్టింగ్లు ఇస్తావు, ఒక సామాజిక వర్గం టోటల్గా పక్కన పెట్టేస్తారు. సామాజిక వర్గాలంటే భావనే ఏ రాజకీయ పార్టీకి రాకూడదు. ఎస్, మేము కొన్ని తప్పిదాలు చేసిన దానివల్ల మేము ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీకు అధికారం ఇచ్చారు కదా, మీరు ఇలాంటి తప్పులు ఏవి కూడా చేయకండి, ఏ రకంగా టార్గెట్ చేయకండి. ఉద్దేశపూర్వకంగా ఈ మధ్యన చూస్తున్నాం రోజు పత్రికలలో గనుల రెడ్డి, మైనర్ రెడ్డి, ఇసుక రెడ్డి, ఏంటండి ఇవి? ఎందుకంటే అలాంటి టార్గెట్ చేయడం, ఒక ప్రాంత వాసుల్ని ఒక సమాజంలో టార్గెట్ చేయడం సమంజసమా? అలాంటి పేర్లు పెట్టి అవహేళనగా చేయటం అనేటువంటిది కరెక్ట్ అనిపిస్తోందా? ఇది మంచి పద్ధతేనా? మీరు ఆలోచన చేసుకోండి. ఎప్పుడు కూడా ఒక మనిషిని, ఒక అధికారి, ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గర్వకారమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చేటువంటి నిర్దేశాలు దాని ప్రకారం చేస్తారు. అవతల ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అది డెమోక్రసీలో ఉన్నటువంటి భాగం, అందులో ఒక భాగం. అది వేధించే తత్వంలో వాళ్ళను మాట్లాడడం, ఇలాంటి పేర్లతో హింసించేటట్టుగా వాళ్ళతో వ్యవహరించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కొత్త ట్రెండ్ నడుస్తుంది ఎందుకు రాష్ట్రంలో, ఎక్కడ చిత్తు కాగితాలు కలిపినా ఆ ఫైల్స్, ఇది పోలవరం ఫైల్స్ అవి కలిపినా, మనలో రెవెన్యూ ఫైల్స్ ఏంటి, అంత మీ ప్రభుత్వం అంత ఫెయిల్యూర్లో ఉందా? ఆన్లైన్ సిస్టమ్స్లో ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. ఎందుకు ఉద్యోగస్తులను టార్గెట్ చేయనటువంటి భావనతో, ఉద్యోగస్తులను అవమానం చేయాలనే భావనతో, కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేయాలనే భావనతో ఎక్కడ ఏదో చిత్తు కాగితాలు కలిపినా అది ఏదో జరిగిపోయినట్టుగా మీరు మాట్లాడుతుండడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంగీకరించారు, మదనపల్లి సంబంధించి ఇంటెలిజెన్స్ వాళ్ళు అది ఏమీ లేదని చెప్పారు. కానీ నేను అది ఉంది, మీరు వెంటనే హెలికాప్టర్ వేసుకొని పోండి అని చెప్పి డీజీపీకి ఆదేశాలు ఇచ్చానని తనలో తాను బయట పెట్టుకున్నాడు. దాన్ని ఆయనే ఇష్యూ చేయాలనుకున్నాడు అన్నటువంటి భావన ఆయన మాటల్లోనే స్పష్టంగా కనపడేది. ఇది సమంజసమా? మీకు అది ఎన్క్వైరీ చేసి తప్పు జరిగిందంటే ఎవరైతే తప్పు చేశారో అటువంటి వాడిని పట్టుకొని 10 మందిలో శిక్షించేటువంటిది మీరు యాక్షన్ తీసుకోండి, తీసుకోవాలి కూడా. తప్పు చేసిన వదలకండి, ఎవరు కూడా తప్పు చేసిన వదలమని కోరరు. కానీ ఇలాగ టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని కేవలం మీరే పత్రికల ట్రయల్ నడిపినట్టుగా, ఒక దళిత అధికారిని పోస్టింగ్ ఇచ్చి తర్వాత ఎవరో పోస్టింగ్ పెట్టారు అని చెప్పి ఆమెను మళ్ళీ రివర్స్ చేయటం, ఇది కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో? ఇలాగ ఒకరిని వేధించేటువంటి తత్వం అనేటువంటిది మంచిదా?
రేపు పొద్దున ఇదే సిస్టమ్ కంటిన్యూ అయ్యి ఇలాగే రేపు వచ్చే ప్రభుత్వాలు వివరించుంటే ఏమవుతుంది ప్రజాస్వామ్యం? ఈరోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిండొచ్చు, ఎందుకు సేవ చేయమని, అంతేగాని దాన్ని హరించేసి ప్రజాస్వామ్యం అన్నది మర్చిపోయి వ్యక్తిగత కక్షలతో దూషించేటువంటి తత్వంతో పోవడము కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్లకు విన్నవిస్తున్నాం. ఇప్పుడు సీఎంఓలో పనిచేసిన అధికారులను వేధించే తత్వంలో చేస్తున్నారు, పోస్టింగ్స్ ఇవ్వటం లేదు. ఎందుకు అబ్బావన? వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టే పలాని రూల్స్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఈ తప్పులు ఉన్నాయి, దానికి మేము యాక్షన్ తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పచ్చు కదా. ఏదో చిత్తుగాయతాలు కలిపినాయని చెప్పి అధికారులు చెప్తుంటే ధవళేశ్వరంలో ఏదో జరిగిపోయిందని ఉద్యోగస్తులు సస్పెండ్ చేస్తాం. ఎక్కడో ఓటు ఏ పేపర్ కలిపినా ఇదేనా? మీరు ఆ మాదిరి ఆఫీసర్స్లో సిస్టమ్స్ కరెక్ట్ చేయలేకపోతున్నారు, అధికారులకు వచ్చి మీరు మూడేళ్ళు అయిపోతుంది కదా, ఎందుకు కట్టడి చేసుకోలేకపోతున్నారు? అంటే మీ ఫెయిల్యూరా ఇది? లేకపోతే మీకే ఏదైనా ఎంక్వైరీలో మీ తప్పులు ఏదైనా బయటపడతాయని చెప్పి భయపడి మీరే కల్పిస్తున్నారా? ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. ఒకసారి ఏం జరుగుతుందన్నది మేము కూడా దీనిపైన కూడా ఒక ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు చేసుకుంటూ పోతూ ప్రతి చోట కూడా ఏదో ఒక వేధింపులే మా తత్వం అన్నట్టు దాంట్లో వివరించడం సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఎక్కడైతే ఒక మంత్రిగా బాధ్యత మంత్రిగా అందరికీ మేలు చేయాలి, ఇది ప్రజాస్వామ్యం, ఓట్లు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ టైప్లో మళ్ళీ రాజకీయాలు చేసుకోవచ్చు, మిగిలిన టైంలో అందరికీ సమానంగా చేయండి అన్నటువంటిది గతంలో ప్రభుత్వంలో తీసుకున్నటువంటి స్టాండ్ పద్ధతిలోనే సాచ్యురేషన్ మోడ్లో అందరికీ మేలు జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఒక వర్గానికి ఎవరికి చేయొద్దండి, మా పిల్ల తెలుగు పచ్చ పిల్ల వేసుకొని వస్తే మీరు టీ ఇండి కాఫీ ఇండి అని చెప్పడంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు. కింది స్థాయిలో ఎంఆర్ఓలను ఎండిఓలను ఆఖరికి పోలీసు అధికారులపైన కూడా దౌర్జన్యం చేస్తున్నారు. అంగన్వాడీ ఆయాలను టీచర్లను వేధించడం దగ్గర నుంచి, ఆశా వర్కర్లను వేధించే దగ్గర నుంచి, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క అధికారిని వేధించే రీతిలో మీరిచ్చినటువంటి స్ఫూర్తితో రెచ్చిపి వివరించి రాక్షసానందం పొందుతున్నారు అధికారులను వేధించుకుంటూ. టీచర్లను అయితే నానా రకంగా హింసించేటువంటి పద్ధతులు రోజు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి ఎలా కంట్రోల్ చేయాలి? పైన ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి, చెప్పాలి, ఇది మనకు మన కోసం వచ్చింది కాదు, ప్రజా తీర్పు వచ్చింది, ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చినాం అధికారంలోకి, ప్రజలకు ఉపయోగపడేది శాశ్వతంగా వ్యవస్థ అన్నటువంటిది ముఖ్యము, ఆ వ్యవస్థల జోలికి మనం పోకూడదన్న ఆలోచన పరంగా తెలియచేయాలి. కానీ పై స్థాయిలోనే ఇలా దుర్మార్గంగా ఆదేశాలు ఇవ్వడంతో రెచిపి కింది స్థాయిలో వివరించడం వలన ఎన్ని రకాల క్రియేట్ చేస్తున్నారు, ఎంతమందికి అవమాన పద్ధతి రీతిలో వివరిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా సంతోషంగా అధికారులు ఎవరు కూడా ఉద్యోగం చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కటి ఏది లేనిది ఏదో ఒక రకంగా దాన్ని చేసి దాన్ని ఏదో తప్పుదోవ పట్టించేసి ఏదో అవతల ప్రభుత్వం పైన ముందు ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయండి అన్నటువంటి రీతిలో వివరిస్తున్నారు. తప్పు జరిగితే వదలకండి, తప్పు లేకపోయినా కేవలం ఇదే పద్ధతిలో వివరించుకుంటూ పోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి.